హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏ జిల్లాలో ఎంత పోటీ ఉంది అనేది, సో దానికి సంబంధించిన సమాచారం అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి, పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న లైక్ మాత్రమే మీ నుండి అయితే నేను కోరుకుంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చి గంట సింబల్ ఇక్కడ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు జిల్లాల సమాచారం అయితే చూసుకుందాం. మీ దగ్గర గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి బుక్స్ లేకుండా ఉంటే ప్రీవియస్ ఎగ్జామ్స్, అంటే ప్రీవియస్ మనకు ఏపీపీఎస్సీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ కానీ జనరల్ సైన్స్ టెక్నాలజీ శాంపుల్ పీడిఎఫ్స్ కింద ఇస్తాను. అలాగే ప్రొఫెసర్స్ గ్రామ వార్డు సచివాలయం కోసమే ప్రిపేర్ చేసిన 1500 బిట్స్ పార్ట్ ఏకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. డిజిటల్ అసిస్టెంట్ కానీ, అలాగే గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఇది జస్ట్ 100 రూపీస్కే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8328455604 నంబరు, ఓకేనా? వాళ్ళకు గూగుల్ పే ఆర్ ఫోన్పే 100 రూపీస్ పంపించి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపించారంటే ఇమీడియట్గా మీకు ఆ మెటీరియల్, పార్ట్ ఏకి సంబంధించిన ప్రీవియస్ బిట్ మెటీరియల్స్, అలాగే ప్రొఫెసర్స్ తయారు చేసిన 1500 బిట్స్ పార్ట్ ఏ అయితే మీకైతే అందించేస్తారు. కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కేటగిరీ 3 కానీ, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మీకు కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. అలాగే కింద స్టాండర్డ్ ఫ్రీ బుక్స్ అయితే పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు స్టాండర్డ్ ఫ్రీ బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు బిట్స్ చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాల్సింది మన బుక్సే. బుక్స్ చదివిన తర్వాత బిట్స్ అనేవి చదవాలి. నేనైతే సజెస్ట్ చేసేది బుక్సే. కింద స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీగా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ బిట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఇక్కడ మనకు జిల్లాల వారీగా అప్డేట్ చూసుకుంటే 4 జిల్లాలకు సంబంధించిన సమాచారం మాత్రమే రావడం జరిగింది. ఒకవేళ మీ జిల్లాకు సంబంధించి సమాచారం లేకపోతే ఏదే జిల్లాలో ఉన్నాయో కూడా చెప్పేస్తాను చూడండి. మళ్ళీ వెయిట్ చేయకుండా స్కిప్ చేసేయచ్చు. వేరే జిల్లాల వాళ్ళు శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము, అలాగే ప్రకాశం డిస్టిక్, ఈ 4 డిస్టిక్లకు సంబంధించిన మాత్రమే ఉన్నాయి. వేరే డిస్టిక్ల సమాచారం అయితే ఇంకా రాలేదు. సో వచ్చిన వెంటనే మీకైతే చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు వేరే జిల్లాల అభ్యర్థులు అయితే నేను అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఆ జిల్లాల సమాచారం వస్తానని చెప్తాను. ఇప్పుడు వేరే జిల్లాలు మనం వచ్చిన శ్రీకాకుళం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11268 సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ టోటల్గా 62000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. శ్రీకాకుళంలో 1168 పోస్టులకు సంబంధించి. సో ఈ ఇదంతా అవసరం లేకుండా మనకు ఎంతమంది అప్లై చేశారు మాత్రమే చూసుకుందాం. ఏఎన్ఎం పోస్టులు 36 ఉంటే 1769 అప్లై చేశారు. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 7 పోస్టులకు 366 మంది అప్లై చేశారు. యానిమల్ హస్బెండరీ 521 పోస్టులకు 3060 మంది అప్లై చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 69 పోస్టులకు 3629 మంది అప్లై చేశారు. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 3 ఉంటే 43 మంది అప్లై చేశారు. విలేజ్ అగ్రికల్చరు 63 పోస్టులకు 755 మంది అప్లై చేశారు. విలేజ్ హార్టికల్చర్ 56కి 414. డిజిటల్ అసిస్టెంట్ మాత్రం 124కు 11000. విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3కి సంబంధించి 178 పోస్టులకు 6811. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 6 పోస్టులకు 1743. వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 82 పోస్టులకు 27784 మంది అప్లై చేశారు. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ 2 పోస్టులు ఉంటే 957 మంది అప్లై చేశారు. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ 6 పోస్టులకు 3273 మంది అప్లై చేశారు. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్స్ కార్యదర్శి 15కు 456 మంది అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ విజయనగరానికి సంబంధించి చూసుకుంటే విజయనగరంలో టోటల్గా 55653 మంది అప్లై చేశారు. ఉన్న పోస్టులు చూసుకుంటే 1210 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి 55000 మంది అప్లై చేసినట్టు ఇక్కడ రావడం జరిగింది. ఒక్కో పోస్టుకి 46 మంది పోటీ అని చెప్పి మెన్షన్ చేశారు. 1210 పోస్టుల్లో 1172 గ్రామీణం, 38 పోస్టులు చూసుకుంటే వార్డు పోస్టులు ఉన్నాయి. దాంట్లో 19 శాఖల పరంగా 13 గ్రామీణము, 6 పురపాలక పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతలు అవన్నీ మనకు తెలిసిందే. గతంలో చూసుకుంటే 100000 మంది అప్లై చేసినారు. ఈసారి పోస్టులు లేవు కాబట్టి తగ్గింది. సో ఆ విధంగా ఒక్కో పోస్టుకి ఎంత పోటీ ఉందో ఇక్కడ చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ అంటే కేటగిరీ 1కి సంబంధించి 24000 మంది అప్లై చేశారండి. నెక్స్ట్ విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ 6700 అప్లై చేశారు. ఏఎన్ఎం వచ్చి 2375. అనిమల్ హస్బెండరీ 3044. ఫిషరీస్ వచ్చి 243. హార్టికల్చర్ 282. వ్యవసాయ సహాయకులు అగ్రికల్చర్ వచ్చి 942. పట్టు పరిశ్రమల సహాయకులు అంటే సెరికల్చర్ 48. ఇంజనీరింగ్ సహాయకులు వచ్చి 3577. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్ 8930.
వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి 2008 వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 710 వార్డు ప్రణాళిక క్రమబద్ధీకరణ కార్యదర్శి గ్రేడ్ 2 వచ్చి 474 సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి గ్రేడ్ 2 వచ్చి 1428 మంది అప్లై చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ డిస్టిక్ చూసుకుంటే విశాఖపట్నం డిస్టిక్ సారీ విశాఖపట్నము విశాఖపట్నంలో కూడా భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. విశాఖపట్నంలో కూడా చూద్దాం, అబ్బో ఏం పోటీ అని చెప్పి హెడ్డింగ్తో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం విశాఖపట్నంకి సంబంధించి ఏ పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారు మాత్రమే కావాలి కాబట్టి అది మాత్రమే చూద్దాం. ఆ మ్యాటర్ అంతా చదవకుండా ఫస్ట్ మనము పశుసంవర్ధక శాఖ 4 ఖాళీలు ఉంటే 4345 మంది, ఏఎన్ఎం చూసుకుంటే 81కి 3993 మంది అప్లై చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ 39కి 9917 మంది, డిజిటల్ అసిస్టెంట్ 19 పోస్ట్ మాత్రమే ఉన్నాయి 17874 మంది అప్లై చేశారు. కేటగిరీ 1 150 పోస్టులు ఉంటే అత్యధికంగా పోటీ ఇక్కడ 150 పోస్టులకు 64,000 మంది అప్లై చేయడం జరిగిందండి. కేటగిరీ 1 భారీగా పోటీ ఉంది విశాఖపట్నంలో అయితే. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 16 పోస్టులు ఉంటే ఇక్కడ 1100 మంది అప్లై చేయడం జరిగింది. ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ కూడా ఎక్కువ భారీగానే ఉండదు, 19 పోస్టులు మాత్రమే ఉంది, ఇక్కడ 17,000 మంది అప్లై చేశారు. ఫిషరీస్ అసిస్టెంట్ 9 పోస్టులు ఉంటే 270 మంది అప్లై చేశారు. హార్టికల్చర్ వచ్చి 247 ఉంటే 1219 మంది అప్లై చేశారు. సెరికల్చర్ ఒకే ఒక పోస్ట్ ఉంది, 91 మంది అప్లై చేశారు. విఆర్ఓ విలేజ్ సర్వేర్ 161 పోస్టులు ఉంటే 16,000 మంది అప్లై చేయడం జరిగింది, దాదాపుగా 17,000. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ 7 పోస్టులకి 3251. వార్డు ప్లానింగ్ అండి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 115 పోస్టులకు 1999 మంది అప్లై చేశారు. వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ 121 పోస్టులకు 7206 మంది అప్లై చేశారు. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ 44 పోస్టులు ఉంటే 4334 మంది అప్లై చేయడం జరిగింది వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ. దీనికి కూడా పోటీ బాగానే ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే ఒంగోలు ప్రకాశం డిస్టిక్ సంబంధించి చూసుకుందాం. ఇక్కడ కూడా మనకి హెడ్డింగ్ 1185 పోస్టులకు 80,000 దరఖాస్తులు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి సచివాలయ ఉద్యోగాలకు మరింత పోటీ అని చెప్పి రావడం అయితే జరిగింది. జిల్లాలో ఇక్కడ టోటల్గా 884 గ్రామ 171 వార్డు సచివాలయాలు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే జిల్లాలో మొదటి విడత కొలువులు భర్తీ కాగా మిగిలిన ఖాళీల్లో నియామకాలకు గత నెలలో అని చెప్పి ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ చూసుకుందాం, ఎంతమంది అప్లై చేశారనేది. 1185కి 80,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. తొలుత 8830 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన ఇచ్చింది. సో ఇదంతా మనకు తెలిసిందే. జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో 8830 సచివాలయ ఉద్యోగాలు జరిగిన పరీక్షలకు 133,000 మంది అయితే రాయడం జరిగింది. ఈసారి 1185 కొలువులు కేటగిరీ 1 విభాగం కింద మరోసారి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పశుసంవర్ధక శాఖ పంచాయతీ డిజిటల్ సహాయకులు మధ్య ఈసారి కూడా పోటీ తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. క్రీడల కోటా కింద ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. వార్డు జాబితా కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు ఉండడంతో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాలు ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇక్కడ ప్రకాశం డిస్టిక్ సంబంధించి మనకు ఎంతమంది అప్లై చేశారనేది ఫిగర్ ఇవ్వలేదు, కానీ ఒంగోలు డిస్టిక్ సంబంధించి టోటల్గా మొత్తంగా మెన్షన్ చేశారు 1185 పోస్టులకు 80,000 దరఖాస్తులు అని చెప్పి. బట్ పోటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ సంబంధించి త్వరలోనే జాబితా కూడా విడుదల చేస్తామన్నారు. ఆల్రెడీ స్పోర్ట్స్ వాళ్ళకు వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంకా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయలేదు. ఆ పోస్టులన్నీ హోల్డ్లో పెట్టడం జరిగింది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. అవి కూడా రిలీజ్ చేసి ఏదైనా మిగిలితే ఈ నోటిఫికేషన్లో కలిపే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్కి సంబంధించి మ్యాక్సిమం భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే దాదాపుగా చాలామంది అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైమే మనం చూసాము, వాళ్ళకి వెరిఫికేషన్ జరిగింది, ఇంకా కొన్ని డిస్టిక్ల్లో కంప్లీట్ అనేది అవ్వలేదు ప్రాసెస్ అనేది. అది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే 4 డిస్టిక్లకు సంబంధించి. మీకు కింద బుక్స్ అయితే ఫ్రీ బుక్స్ పెట్టాను, స్టాండర్డ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ బుక్స్ చదివిన తర్వాత మీకు ప్రాక్టీస్ కోసం ఆ బుక్స్ అయితే తీసుకోండి. కింద నేను మెన్షన్ చేశాను కదా ఫస్ట్లో స్టార్టింగ్లో 8328455604 వాళ్ళ నెంబర్ అయితే. సో మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పూర్తి డీటెయిల్స్. 100 రూపీస్ పే చేసి ఆ మెటీరియల్ అయితే తీసుకోండి. ఇంకా వేరే జిల్లాల సమాచారం వస్తే ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది.
ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ఇంకో గ్రామ సచివాలయం అప్డేట్లు అయితే కలుసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.